మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. కంటోన్మెంట్లో సీనియర్ నేతలపై ఆపరేషన్ ఆకర్ష్ మంత్ర పనిచేసింది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపుతో ధీమాతో ఉన్న బీజేపీ నేతలు కంటోన్మెంట్లో కాసాయ జెండా ఎగరవేయడానికి కుతూహల పడుతున్నారు. అందుకోసం కంటోన్మెంట్ బోర్డు మాజీ తాజా బోర్డు మెంబర్పై వేసిన వలకు అందరూ చిక్కగా, చివరికి కంటోన్మెంట్ మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ కూడా కాషాయ గుటికి పయనమయ్యారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ కాషాయ గుట్టుకి చేరడానికి సిద్ధమయ్యారు. గతంలో గులాబీ పార్టీ నుంచి పోటీ చేసి ఓడినప్పటికీ ప్రజల్లో ఉంటూ తన బ్రాండ్ను కాపాడుకున్నారు. అయితే గత 6 నెలలుగా కాషాయ పెద్దల చర్చలు ఎట్టకేలకు ఫలించాయి. బీజేపీలో చేరితే మైనార్టీ ఓట్లు బ్యాంకు దూరం అవుతుందని ఇన్నాళ్లు దూరంగా ఉన్న జంపన ప్రతాప్ కాలనీలు బస్తీవాసుల నుంచి వస్తున్న నిర్ణయాలతో బీజేపీ పార్టీ పెద్దలను కలిశారు. మైనార్టీలు కూడా సరి అనడంతో కాషాయ పార్టీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే దత్తాత్రేయ, లక్ష్మణ్ కిషన్ రెడ్డిలను కలిసిన జంపన ప్రతాప్ ఈ రోజు తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ని కలిసి ముహూర్తం ఖరారు చేశారు. ఈ నెల 18వ తేదీన జాతీయ రాష్ట్ర అగ్రనేతల ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో జాయినింగ్ ఉంటుందని ప్రకటించారు జంపన ప్రతాప్. ఆయనతో పాటు బీజేపీ నేతలు ఆకుల నగేష్, ఆలగడ్డ శ్రీనివాస్, బానుక మల్లికార్జునులు ఉండగా జంపన టీం సభ్యులు బిఎన్ శ్రీనివాస్, అజయ్ కుమార్, సిరాజ్లు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ప్రజలందరూ బీజేపీ చేయని వారి అందరం కలిసి కంటోన్మెంట్లో అయితే బాగా చేయాలంటే మోదీ రావాలి, మోదీ వస్తున్నాం సపోర్ట్ చేయాలని చెప్పి అది లాస్ట్ వీక్ నిర్ణయం ఓకేను. ఓకే అయిన తర్వాత ఈ నాగేశ్వర దళంలో నాగేశ్వరతో మాట్లాడేసి ఆయన కలిసిన అందరినీ, కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని, లక్ష్మణ్ గారిని, మురళీధర్ని అందరు కలిసేసి ఒక డిసిషన్ తీసుకున్నాం. నేను బిఎన్సీను ఇంకా చాలామంది సోదరులు అండి చేయనేటోళ్ళు అందరం కలిసి 18 తారీఖు నాడు 11 గంటలకు బీజేపీ పార్టీ ఆఫీస్లో జాయినింగ్ ఉంది. జాయినింగ్ తర్వాత వాళ్ళు టైం ఇస్తే మళ్ళీ పబ్లిక్ మీటింగ్ ఇక్కడనే ఉంది. ఇది బోయిన్పల్లి గ్రౌండా, మర్ఫోడ్ గ్రౌండా, వాళ్ళ టైం బట్టి ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టి ప్రజలకు తెలియాలి. బీజేపీ వైపే నేతల దృష్టి అంతా ఉందని, కంటోన్మెంట్కు త్వరలో బోర్డు రద్దే ఎన్నికలు రాబోతున్నట్లు తెలిపారు బీజేపీ సీనియర్ నాయకుడు ఆకుల నగేష్. జంపన జాయినింగ్తో బీజేపీ పార్టీకి మరింత బలం చేకూరిందని, నేతలంతా కమలం గుట్టికి పయనం అవుతున్నారని తెలిపారు నగేష్. రానున్న కంటోన్మెంట్ ఎన్నికల్లో కంటోన్మెంట్ గడ్డపై కాషాయ జెండా ఎగరవేసి వీపీని సైతం కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి వ్యక్తి గుర్తుపట్టేటటువంటి వ్యక్తి మన జంపన ప్రతాపు భారతీయ జనతా పార్టీలో చేరడము కంటోన్మెంట్కే బలంగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ క్షణంలోనైనా బోర్డు రద్దే ఎన్నికలు జరిగితే తప్పకుండా కంటోన్మెంట్లో అన్ని వార్డులలో భారతీయ జనతా పార్టీ ఒక బలిష్టమైన శక్తిగా ఇప్పుడు చేరుతున్నటువంటి నాయకులకు కంటోన్మెంట్లో ఉన్నటువంటి సంబంధాలు అందరికీ సుపరిచితమే కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మన జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కొద్దిలో మేరు మేము మిస్ అయినాం, కానీ కంటోన్మెంట్లో మాత్రం తప్పకుండా అత్యధిక సీట్లు గెలిచి కంటోన్మెంట్ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. బోయిన్పల్లి ఆటో ట్రాలీ డ్రైవర్లకు యూనియన్ గుర్తింపు కార్డులను యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు టీఆర్ఎస్ మల్కాజ్గిరి, పార్లమెంట్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి, యార్డ్ చైర్మన్ టిఎన్ శ్రీనివాసులు అందజేశారు. డ్రైవర్ల అభ్యున్నతికి యూనియన్ నాయకులు పాటుపడాలని మర్రి రాజశేఖర్ రెడ్డి సూచించారు. డ్రైవర్ వృత్తిలో ఉన్న వారికి అనేక ఇబ్బందులుంటాయని, యూనియన్ నాయకులు వారికి ఎలాంటి కష్టం వచ్చినా అండగా నిలవాలని సూచించారు. రాష్ట ప్రభుత్వం నుండి ఇన్సూరెన్స్ వచ్చేలా చూస్తామని మార్కెట్యార్డ్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆటో ట్రాలీ డ్రైవర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మయ్య గౌడ్, వైస్ ప్రెసిడెంట్ యాదగిరి, సెక్రటరీ మల్లయ్య, జిఎస్ రాజు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. కార్డులు చేయడంలో బాగా సహకరించారు వాళ్ళందరికీ మన తరఫున సరే పెద్ద ఎత్తున చెప్పండి ఉండాలని చెప్పి. మరి అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి వేముల మారయ్య గారికి, మరి ప్రెసిడెంట్ లక్ష్మయ్య గౌడ్ గారికి. ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో మంది నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతోందని కంటోన్మెంట్ 2వ వార్డు బోర్డు సభ్యుడు సదా కేశవరెడ్డి అన్నారు. బుధవారం ఆయన కంటోన్మెంట్ ఇందిరమ్మ నగర్ లో రసూల్పురకు చెందిన మాధవికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ను కేశవరెడ్డి అందజేశారు. అనారోగ్యానికి గురైన మాధవి కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోవడం జరిగిందని కేశవరెడ్డి తెలిపారు. ఆమెకు మంజూరైన చెక్ను అందజేయడం జరిగిందని చెప్పారు. నిరుపేదలు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అశోక్ గౌడ్, జబ్బార్, శ్రీను, తౌఫిక్ తదితరులు పాల్గొన్నారు.
కంటోన్మెంట్ ఐదవార్డ్ ఎస్బీహెచ్ కాలనీలో 6 లక్షల రూపాయల వ్యయంతో మంచినీటి పైప్లైన్ పనులను బోర్డు సభ్యుడు రామకృష్ణ బుధవారం ప్రారంభించారు. ఇటీవల కాలనీలో పర్యటించినప్పుడు సమస్యను తన దృష్టికి తీసుకువచ్చారని, వెంటనే నిధులు కేటాయించి పనులు ప్రారంభించామని రామకృష్ణ తెలిపారు. కాలనీలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని రామకృష్ణ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, కృష్ణమూర్తి, శిరీష్ కుమార్, సుధాకర్, రమేష్ గౌడ్, రామారావు, సుశీల్, శంకర్రావు, రామ్మోహన్, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు. గత కొద్ది కాలంగా విభేదాలతో దూరంగా ఉంటున్న నేతలు కార్ఖానా పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవంలో ఒకే స్టేజ్పై దర్శనమిచ్చారు. 8 మంది బోర్డు మెంబర్లకు గాను 6 బోర్డు మెంబర్లు ఒకే స్టేజ్పై కి హాజరయ్యారు. ఉపాధ్యక్షుడి హోదాలో రామకృష్ణ కార్యక్రమానికి హాజరుకాగా బోర్డు మెంబర్లు మంత్రుల వెంట వారితో కార్యక్రమానికి హాజరయ్యారు. ఎమ్మెల్యే సాయన్న కాస్త ఆలస్యంగా కార్యక్రమానికి హాజరయ్యారు. జక్కుల మహేశ్వరరెడ్డి ఎమ్మెల్యేకు స్వాగతం పలుకుతూ స్టేజ్ మీదకి తీసుకెళ్లారు. బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణ సీటు పక్కనే సాయన్నకు సీటు కేటాయించడంతో రామకృష్ణ ఎమ్మెల్యే సాయన్నకు ఆహ్వానం పలుకుతూ సహాయం అందిస్తూ స్టేజ్ మీదకు చేర్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమం పూర్తయిన అనంతరం రామకృష్ణ ఎమ్మెల్యే సాయన్న స్టేజ్ దిగేంత వరకు సహాయకంగా ఉన్నారు. బోర్డు సభ్యుడు జక్కుల మహేశ్వరరెడ్డితో పాటు మిగతా బోర్డు మెంబర్లు ఎమ్మెల్యే సాయన్నకు సహాయకంగా ఉండి కార్యక్రమం పూర్తయిన అనంతరం ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లారు. గత కొద్ది నెలలుగా కంటోన్మెంట్ బోర్డు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. టీఆర్ఎస్ నుండి రామకృష్ణ బీజేపీలో చేరిన అనంతరం మొదటిసారి అందరు బోర్డు సభ్యులతో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే సాయన్నలు ఒకే స్టేజ్పై కనిపించడంతో కంటోన్మెంట్ నాయకులు ఆసక్తి నెలకొంది. సుదీర్ఘ కాలం అనంతరం ఎమ్మెల్యే సాయన్నకు దగ్గరగా రామకృష్ణ కూర్చడంతో ఎటువంటి చర్చ జరిగిందన్న ఆసక్తి అందరిలో నెలకొంది. కార్యక్రమంలో కార్పొరేటర్ లాసీహనదిత, టీఆర్ఎస్ నేతలు టిఎన్ శ్రీనివాస్, నర్సిరెడ్డి, పిట్ల నగేరన్, ఉమాశంకర్, గంగారం, సదానంద్ గౌడ్, నరేష్, తేజ్పాల్, కర్ణకుమార్, నాగినేని సరిత, కాశీ అజయ్తో పాటు పలువురు పాల్గొన్నారు. మోండా డివిజన్ కార్పొరేటర్ దీపిక రెంజిమెంటల్ బజార్లో పర్యటన చేపట్టారు. తనను భారీ మెజార్టీతో గెలుపొందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూనే స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డివిజన్లో ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని ఆప్యాయంగా పలకరిస్తూ వారి మనసును గెలిచే పనిలో పడ్డారు. ఇదిలా ఉండగా రెంజిమెంటల్ బజార్ పర్యటనలో భాగంగా కార్పొరేటర్ కొంతం దీపిక టీఆర్ఎస్ పార్టీ నాయకుడు జీహెచ్ఎంసీ కోఆప్షన్ సభ్యులు నరసింహాముద్ర, సతీమణితో కలిసి ఆమెతో ముచ్చటించారు. తన గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలపడంతో పాటు స్థానికంగా ఎటువంటి సమస్యలు ఉన్నా తనకు తెలియజేస్తే పరిష్కరిస్తామంటూ కోఆప్షన్ సభ్యుడు నరసింహాముద్ర, సతీమణిని కోరారు. మోండా డివిజన్ కార్పొరేటర్ ఆకుల రూప హరికృష్ణ కుమ్మరిగూడలో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను బుధవారం పరిశీలించారు. నాణ్యతతో కూడిన పనులు నిర్వహించాలని సంబంధిత కాంట్రాక్టర్ కు సూచించారు. ఈ సందర్భంగా స్థానికంగా పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వినయ్, సూరి, సాయి ప్రకాష్, నవీన్, చిన్న, కాశీరెడ్డి, అజయ్ తదితరులు పాల్గొన్నారు. మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్లో ఇన్ఫంట్ జీసస్ చాపెల్ హిల్ స్ట్రీట్ స్కూల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం ఆర్గనైజింగ్ సెక్రటరీ గౌరీశంకర్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు బీసీసీఎల్ అధ్యకుడు పత్తి సతీష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెమీ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా చిన్నారులు వేసిన నాటక ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. యేసుక్రీస్తు జననం, మరణంపై నాటిక రూపంలో ప్రదర్శన చేశారు. చిన్నారుల వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో పిలోమినా ఫ్రాంక్, సాయిరాణి యాదవ్, దినేష్ లోమా, సంపత్, రామ్మోహన్ దాస్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలోనే మోడర్న్ పోలీస్ స్టేషన్ గా కార్ఖానా పోలీస్ స్టేషన్ నిలిచింది. 4 అంతస్తుల్లో అత్యాధునిక వసతులతో పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని నిర్మించారు. పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం సందడిగా సాగింది. డీజీపీ మహేందర్ రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ అంజన్ కుమార్, హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన, పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కొల్లెటి దామోదర్ గుప్తా తదితరులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
శాంతి భద్రతలు కాపాడటంలో హైదరాబాద్ పోలీసులు ముందున్నారని రాష్ట హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో నేరాలను ముందుగానే నియంత్రించగలుగుతున్నామని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్ శాఖపై ప్రత్యేకంగా దృష్టి సారించారని, ఒకప్పుడు పోలీసులను చూస్తే భయపడేవారని, ప్రస్తుతం ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ఎంతో సత్ఫలితాలను ఇచ్చిందన్నారు. భరోసా సెంటర్లు ఎంతో మంది మహిళలకు అండగా నిలిచాయని, టెక్నాలజీ పరంగా తెలంగాణ పోలీసులు ఉత్తమ పోలీసులుగా నిలిచారని అన్నారు. పది కోట్లకి పోతాడంట. మా కమిషనర్ ఎట్లా ఉంది, చాలా పెద్ద పెద్ద ఆఫీస్ ఉంది. పోలీసులు అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. మా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బాగా చేస్తున్నారు. ఈ కారణంగా ప్రజలకు అందరికి, మా ఎమ్మెల్యే గారు అందరికి పేరు పేరుతో నేను శుభాకాంక్షలు చెప్తున్నాను. నిజాం కాలం నాటి పోలీస్ భవనాలే ఎక్కువగా ఉన్నాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీస్ వ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చాయని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. నూతన భవన సముదాయాలను కట్టేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో క్రైమ్ రేటు గణనీయంగా తగ్గిందని చెప్పారు. నగరంలో 19 పోలీస్ స్టేషన్ల భవన నిర్మాణాలు జరుగుతున్నాయని, కంటోన్మెంట్ బోర్డు సీఈఓ సహకారంతో కార్ఖానా పోలీస్ స్టేషన్ భవనానికి స్థలం కేటాయించడం పట్ల డీజీపీ హర్షం వ్యక్తం చేశారు. ఫ్రెండ్లీ పోలీస్ మంచి సత్ఫలితాలను ఇస్తోందని, ప్రజల అవసరాలను తీర్చడంతో పాటు నేరాలు జరగకుండా చూడటమే లక్ష్యమన్నారు. 6.5 లక్షల సీసీ కెమెరాల ఏర్పాటు జరిగిందని డీజీపీ తెలిపారు. ఒకే రకమైనటువంటి సర్వీస్ ఇచ్చే విధంగా మనం పోలీస్ శాఖను మనం ముందుకు తీసుకెళ్తున్నాం. దిస్ యూనిఫామ్ సర్వీస్ డెలివరీ అక్రాస్ ద స్టేట్. ఒక కంప్లైంట్ మనకి ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ లో ఈ రోజు ఇక్కడికి వచ్చి తన యొక్క సమస్యను తీర్చుకొని, మళ్ళీ ఎక్కడో పనుండి ఆదిలాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా సమస్య వస్తే అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా అక్కడ సర్వీస్ క్వాలిటీ, ఇక్కడ సర్వీస్ క్వాలిటీ ఒకటే విధంగా ఉండే విధంగా మనం ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక యూనిఫామ్ సర్వీస్ డెలివరీ కాన్సెప్ట్ ముందుకు తీసుకెళ్తూ టెక్నాలజీని ఒక ఫోర్స్ మల్టిప్లేయర్ గా వినియోగించుకుంటూ గతంలో పోలీసులను చూస్తే తుపాకులతో కనిపించేవారని, ప్రస్తుత పోలీసుల చేతిలో ఐప్యాడ్ తో కనిపిస్తున్నారని కమిషనర్ అంజని కుమార్ అన్నారు. టెక్నాలజీ సద్వినియోగం చేసుకోవడంలో హైదరాబాద్ పోలీసులు ముందున్నారని అన్నారు. ఇతర రాష్ట్రాల పోలీసులకు తెలంగాణ రాష్ట పోలీసులు ఆదర్శంగా నిలిచారని కమిషనర్ తెలిపారు. కరోనా కష్టకాలంలో పోలీసులు చేసిన సేవలను సిపి కొనియాడారు. మ్యాజిక్ ఇన్స్ట్రుమెంట్ ఉంది ప్రతి ఐప్యాడ్ లో, ఎంటైర్ పోలీస్ స్టేషన్ లో ఏం రికార్డ్స్ ఉన్నాయి, ఎంతమంది రౌడీస్ ఉన్నారు, ఎంతమంది హెబిచువల్ అఫెండర్స్ ఉన్నారు, లాస్ట్ 6 మంత్స్ లో ఎక్కడెక్కడ ఆఫెన్సెస్ జరిగింది, తర్వాత సిసిటీవీకి లొకేషన్ ఎక్కడ ఉంది, జియో ట్యాగింగ్ అంటే ఎగ్జాక్ట్ లొకేషన్ మీకు స్క్రీన్ లో కనపడుతుంది. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కెమెరాల ఏర్పాటు జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రపంచం హైదరాబాద్ వైపు చూస్తోందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదట పోలీస్ వ్యవస్థతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారన్నారు. హైదరాబాద్ లో నేరాలను తగ్గించడంలో పోలీసులు విజయవంతమయ్యారని అన్నారు. నార్త్ జోన్ పరిధిలో అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి ఉంటారని, శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగలేదని ఆయన అన్నారు. త్వరలోనే మారేడుపల్లి పోలీస్ స్టేషన్ నూతన భవన నిర్మాణం దిశగా కృషి చేయనున్నట్లు తెలిపారు. మరింత ప్రగతిని సాధిస్తూ ముందుకు సాగాల్సిన కెమెరాలు కానివ్వండి, అదే విధంగా అధునాతనమైనటువంటి టెక్నాలజీతో ఒక 4 ఫ్లోర్లు కట్టుకోవడం. అయితే గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలా సందర్భాలలో నేను ప్రధానమైనటువంటి 3 అంశాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తుండే. 1 పోలీస్ డిపార్ట్మెంట్, 2 ఎడ్యుకేషన్, 3 లైబ్రరీస్. అయితే అనేక సందర్భాల్లో ఎమ్మెల్యేలను అందరినీ కూర్చోబెట్టి వాళ్లతో మాట్లాడి, ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ కు గవర్నమెంట్ పెద్దగా సపోర్ట్ ఇవ్వకపోతుండే ఆ రోజుల్లో. ప్రారంభోత్సవ కార్యక్రమంలో నార్త్ జోన్ డీసీపీ కల్మేశ్వర్, కార్ఖానా సీఐ మధుకర్ స్వామి, కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అజిత్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, టీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ తలసాని సాయి కిరణ్ యాదవ్, కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యకుడు రామకృష్ణ, బోర్డు సభ్యులు అనిత ప్రభాకర్, జక్కుల మహేశ్వరరెడ్డి, కేశవరెడ్డి, పాండు యాదవ్, నళిని కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.